ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, వర్షాకాలం రాగానే అందరినీ భయపెట్టే అతి చిన్న కీటకం దోమ. రాత్రి కాగానే చెరువుల దగ్గరికి వచ్చి ఎంతో వేధించే ఈ దోమలు మనల్ని రాత్రంతా పడుకొనివ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. ఈ దోమలు మనల్ని మనశ్శాంతిగా పడుకోకుండా వేధించడమే కాకుండా అనేక రకాల భయంకరమైన రోగాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. ఉదాహరణకి మలేరియా, చికెన్ గునియా, టైఫాయిడ్, ఇంతే కాకుండా మరెన్నో రకాల వ్యాధుల్ని తీసుకొస్తాయి ఈ దోమలు. దాదాపు ప్రపంచంలో ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా ఈ దోమల బారిన పడి చనిపోతూ ఉన్నారట. అందులో ఎక్కువ శాతం మాత్రం మురికివాడల్లో జీవించేవాళ్ళే. ఈ దోమల నివారణకి ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నప్పటికీ అవి ఏమాత్రం దోమల్ని నివారించలేకపోతూ ఉన్నాయి. మరి మన పూర్వం కరెంటు కూడా లేని సమయాల్లో ఈ దోమలను ఏ విధంగా నివారించేవాళ్ళు, ఈ దోమల్ని తొలగించడానికి వాళ్ళు ఎటువంటి చిట్కాలను ఉపయోగించేవాళ్ళో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దోమల్ని పూర్తిగా నివారించడానికి మన పూర్వీకులు తలంబ్రాల మొక్కపై ఆధారపడేవాళ్ళు. ఈ తలంబ్రాల మొక్కనే కొన్ని ప్రాంతాలలో గాజు కంప అని, లేదా అత్తకూడల చెట్టు అని, లేదా లాంబాడీల చెట్టు అని ఇలా రకరకాలుగా పిలుస్తారు. ఈ మొక్కలు గ్రామాలలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంటాయి. రోడ్డుకు ఇరువైపులా కానీ, తోటల పక్కన కానీ, చెరువు కట్టల పక్కన కానీ ఇలా ఎక్కడ చూసినా 365 రోజులు ఈ తలంబ్రాల చెట్టు మనకు కనిపిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా 365 రోజులు పుష్పించే మొక్క ఇది. ఇందులో 2 రకాలు మనకు కనిపిస్తాయి. ఒకటి పసుపు రంగులో ఉంటే మరొకటి లేత గులాబీ రంగులో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి మన పూర్వీకులు ఈ దోమలను తరిమికొట్టడానికి ఈ మొక్క యొక్క ఆకులపై ఎంతగానో ఆధారపడేవాళ్ళు. దోమలు ఎక్కువగా ఉన్న సమయాల్లో ఈ మొక్క యొక్క ఆకుల్ని తీసుకొచ్చి నీడలో ఒక రోజంతా ఆరబెట్టేవాళ్ళు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరిన తర్వాత ఆ ఆకుల్ని ఇంట్లో కాల్చేవాళ్ళు. దీనినే కుంపటి అనేవాళ్ళు. ఇలా కుంపటి పెట్టడం వల్ల అందులో నుంచి ఒక రకమైన వాసనను కలిగిన పొగ బయటకు వస్తుంది. ఈ పొగ అంటే దోమలకు అస్సలు నచ్చదు. ఈ పొగ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుండి దోమలు పారిపోతాయి. ఇలా చేసి మన పూర్వీకులు దోమల నుండి తమ ప్రాణాలని కాపాడుకునేవాళ్ళు. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మన పూర్వీకులు దోమల నుండి ఏ విధంగా ప్రాణాలను కాపాడుకునేవాళ్ళో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.